అందరికీ సైరమండి. ఈరోజు మనం కార్తీక పురాణం 20వ అధ్యాయం ఆలకిద్దామండి. ఈ అధ్యాయంలో అత్రి మహాముని అగస్త్య మహాముని మధ్య జరిగిన సంవాదం గురించి, పురంజేయుడి కథ గురించి తెలుసుకుందామండి. జనక మహారాజు మరలా ఇట్లడిగిన, మునీంద్ర, సర్వ పాపములను నశింపజేయనది సౌభాగ్యప్రదముకు కార్తీక మహత్యాన్ని మరలా వినాలనే కోరిక కలదు, కాబట్టి చెప్పండి అని అడిగారు. అప్పుడు వశిష్ఠముని ఇలా పలికెను, రాజా వినండి, కార్తీక మహత్యమును గురించి అగస్త్యమునికిని అత్రి మహామునితో జరిగిన సంవాదం ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, దాన్ని చెప్తాను వినండి. అత్రి మహాముని ఇట్లు పలికెను, అగస్త్యమునీంద్ర, లోకోత్రయోపకారము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్తాను వినండి. అగస్త్యుడు అడిగెను, విష్ణువంశ సంభూతుడవైన ఓ అత్రిమునీశ్వర, సద్ధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది, కార్తీక మాస ధర్మమును వినగోర్తిని కానా చెప్పుము. మహాముని ఇట్లు చెప్పెను, ఓ అగస్త్యమునీంద్ర, బాగుబాగు, నీ ప్రశ్న పాపనాశనకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసేటివి, చెప్తాను విను. కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు, వేదంతో సమానమైన శాస్త్రము లేదు, ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు, హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును. విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ట, లక్ష్మి, విజ్ఞానము సర్వత్రా విజయం పొందుదురు. ఈ విషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడని ఒక రాజు కలడు. ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియును హింసకుడును అయి బంగారమును దొంగిలించు వారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడి ఉండేవాడు. రాజు ఈ ప్రకారముగా ధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంబోజ కురు రాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్యా పట్టణము చుట్టూను చెరుకు పానకమును తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకొన్రి. పురంజయుడు విని శీఘ్రముగా చతురంగ బలములతో పట్టణం నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినదియు శస్త్రాస్త్రపూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో గూడినదియునైన సూర్యదత్తరథమునెక్కి గజ రథ తురగ పదాతులనడి చతురంగ బలముతో పురద్వారము నుండి శత్రుసైన్యములో ప్రవేశించి భేరీతూర్య నినాదములను శంఖగోముఖ నాదములను ధనుష్టంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించెను. ఇది కార్తీక పురాణము 20వ అధ్యాయము సమాప్తము. సాయిరాం.